ఎక్కడ ఏంటి ఏ ఊర్లో ఆ మా పాపేనండి సంతోషం అండి ఆ ఎక్కడ ఏ ఊరు అన్నారు ఆ ఆ హలో 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 పాప పాప కం ఎక్కడ ఉందంట రామచంద్రపురంలోనంట రామచంద్రపురంలోన గుమస్త గారు వదన గారు నే బసవా నేను చచ్చిపోయినా పర్లేదు కానీ నా బిడ్డను మాత్రం చావనివ్వను అది ఎంత దూరం వెళ్తుందో వెళ్ళనివ్వండి దాన్ని వెతుక్కుంటూ దాని వెనకాలే ఈ వజ్రావతి కూడా వెళ్తుంది దాని చావు మాత్రం నా చేతిలోనే ఇది తత్యం
రవణమ్మా ఏందే వర్షంలో నుంచొని చూస్తా ఉన్నావు రవణమ్మా దా లోపలికి దా రవణమ్మా నిన్నేనే ఏమైనా అదే అత్త ఆ దేవుడి అప్పుడు సిన్నిని నా కాడికి పంపినాడని పొంగిపోయి ఉండాను కానీ పెట్టింటి బిడ్డ అని తెలిసిన తర్వాత ఈ బిడ్డ కోసం ఆ పెద్ద మనుషులు ఎంత తల్లడిల్లిపోతారో అని నా ప్రేమనంతా సంపుకొని ఆ బిడ్డ నా ఇంటికి తీసుకెళ్తే ఆడ ఏమైనాదో తెలుసా అత్త ఏమైనాదే बिडन चंपेल चूसारा बिडनी पाने तो उवर अभी ना बिडन ना पेन पोना सर ये नैने का बिड गुरी అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను ఎక్కడి నుంచి బిడ్డకు సంబంధించిన ఏ కబురు వచ్చినా ఆగమేఘాల మీద వెళ్ళిపోతున్నాను ఎక్కడ నా బిడ్డ ఆచూకీ కనపడట్లేదు ఎన్నేళ్ళు స్వామి ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు నాకు ఈ వేదన నాకేం అర్థం కావడం లేదు స్వామి భగవంతుడి లీల అంత త్వరగా అర్థమైతే మనం మనుషులమేందుకు అవుతామమ్మా మహర్షులమే అవుతాం కానీ మీ వాక్ శుద్ధి గొప్పది మీ నోటి మాట నిజమవుతుంది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది స్వామి నా బిడ్డ నాకు ఎందుకు కంటపడట్లేదు కలకనడం మన చేతుల్లో ఉంటుంది కానీ ఆ కల నెరవేరడం అనేది కాలం చేతుల్లో ఉంటుంది మీ వంశాంకురం బ్రతికే ఉంది అనే నమ్మకాన్ని ఆ భగవంతుడి ఇచ్చాడు ఆ నమ్మకం నిజమయ్యే సమయం ఇంకా ఆసన్నం కాలేదని అర్థం ఆ గడియలు ఎప్పుడు వస్తాయి స్వామి నా బిడ్డని చూడాలని గుండె తహతహలాడుతోంది ఎప్పుడెప్పుడు నా బిడ్డ నా కళ్ళ ముందుకు వస్తుందా అని నా ప్రాణం కొట్టుకుంటోంది ఆ గడియలు దగ్గర పడ్డాయి వచ్చే కృష్ణ పుష్కరాల్లో నీ బిడ్డని కంటపడే అవకాశం ఉంది అది ఈశ్వరేచ్ఛ ప్రయత్నం ఆపొద్దు
కృష్ణా పుష్కరాలకు విచ్చేసిన యావన్ మంది భక్తులకు స్వాగతం. పవిత్రమైన ఈ రోజున ఆ తల్లికి పసుపు కుంకుమ సమర్పించి భక్తి శ్రద్ధలతో కృష్ణమ్మలో స్నానం ఆచరించి ఆ అమ్మవారిని దర్శించుకుంటే మీ కష్టాలను దుఃఖాలను దూరం చేసి కోరిన కోరికలను ఆ తల్లి నెరవేరుస్తుంది. మరికొద్ది నిమిషాల్లో బ్రహ్మముహూర్తం ఆసన్నమవుతుంది. ఆ సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ బొమ్మను చూడండి అమ్మా. రాత్రంతా బొమ్మలు చేసి అలసిపోయావు కదా, నువ్వు వెళ్ళి అన్నం తిను, ఈ బొమ్మలన్నీ నేను అమ్మేస్తాను. బంగారు తల్లి, నువ్వు వెళ్ళి ఆడుకో. ఏడికే ఆ బొమ్మలన్నీ యాడికి తీసుకుపోతున్నావు? నువ్వు ఇవన్నీ ఇక్కడ అమ్ము, నేనేమో ఈ బొమ్మలు తీసుకెళ్ళి అక్కడ అమ్ముతాను. బంగారు తల్లి, వెళ్ళొస్తాను. అట్నే ఎందుకమ్మా నా బిడ్డకి ఇన్ని కష్టాలు పెడుతున్నావు? ఇకనైనా నా బిడ్డను మా అమ్మని కలపమ్మా. Hey!
అమ్మా, నేను ఊళ్ళోకెళ్ళి నలుగురిని విచారించొస్తానమ్మా. అలాగేనండి. గాయత్రి, నువ్వు ఆ గుడి దగ్గరికి వెళ్ళి చూడు, నేను ఇక్కడ చూస్తాను. అలాగేనమ్మా. నా కూతురు అటు వెళ్తుందమ్మా, రామ్మ వెళ్దాం అమ్మా. అయ్యో, ఎలా చెప్పాలమ్మా నీకు? నా బిడ్డ అక్కడ ఉందమ్మా. అమ్మా, రామ వెళ్దాం. నువ్వెక్కడో పుట్టి ఈ మనుషులు చేసిన పాపాలను కడిగేస్తూ 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే పుష్కరాలు, వాళ్ల పితృదేవతలను స్మరించమని, వాళ్ల ఆత్మలకు శాంతి కలిగించమని దీవిస్తున్నావు. అన్ని సంవత్సరాల నుండి నా కోరికను మాత్రం తీర్చలేకపోతున్నావు. నా వారసురాలిని నా దగ్గరకు చేర్చలేకపోతున్నావు. నేను పడుతున్న మనోవేదన నుండి నన్ను దూరం చెయ్యమ్మా. నా వారసురాలిని నా దగ్గరకు చేర్చు తల్లి, నా దగ్గరకు చేర్చు. Thank you.
ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? నా దగ్గర బొమ్మలున్నాయి, కొనుక్కుంటారా? నీ దగ్గర ఏమేం బొమ్మలున్నాయంటి? ఓ, బోలెడు బొమ్మలున్నాయి. అవునా? ఏది చూపించు. ఇదిగో నానమ్మ బొమ్మ. ఇదిగో నాన్న బొమ్మ. ఇది పాప బొమ్మ. వచ్చే కృష్ణా పుష్కరాల్లో నీ బిడ్డని కంటపడే అవకాశం ఉంది. ఈ పాపే నా వారసురాలు ఎందుకు కాకూడదు? అమ్మా చెన్ని, ఎంత పని చేశారా? జీవితాన్ని తుంచేయాలని నీకు ఎలా అనిపిస్తుందయ్యా?